హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా ప్రెసిడెంట్ అయిన జో బిడెన్ పెద్ద షాక్నిచ్చారు చైనాకి ఇది జరిగిన తర్వాత చైనా పెద్ద నష్టం పొందుతుంది మరియు చైనా యొక్క ఎక్కువ డబ్బు చేతి నుంచి పోతుంది అని కానీ చైనా యొక్క సాఫ్ట్ పవర్స్ని ఇంకా దుర్బలం చేయనుంది కానీ ఇంకో పెద్ద ప్రమాదం ఉంది ఎవరికి అంటే భారత్కి ఎందుకు అంటే భారత్ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోదు కానీ ఇలానే ఉంటే మనకి కూడా నష్టం వస్తుంది అసలు ఏంటి ఏం చెప్తున్నారనుకుంటున్నారా అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది దేని గురించి మాట్లాడుతున్నాము అని ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై రెండులో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి దానికి ఇంకా మహా అంటే ఒకటిన్నర నెల సమయం ఉంది దానికోసం చైనా అన్ని విధాలుగా సిద్ధం చేసుకుని కూర్చుంది ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా చైనాలో స్టేడియం ఇలా తయారు చేయనున్నారు చైనా ఈ ఒలింపిక్స్ని విజయవంతం చేయడానికి డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెడుతుంది ఎందుకంటే దాని పేరుని మరలా అందరికీ తెలియజేయాలని ఎందుకు అంటే కరోనా సమయంలో అందరూ చైనా గురించి మాట్లాడినప్పుడు దాని పేరు పోయినందున మరలా పేరు సంపాదించడానికి ఇలా ఒలింపిక్స్ని ఒక మాదిరిగా చేయనుంది కానీ ఇప్పుడు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి ఏంటంటే అమెరికా రష్యా వంటి పెద్ద దేశాలు ఇంకా కొన్ని పెద్ద సంస్థలు ప్రజాస్వామికమైన దేశాలు మరియు దాడులు లేదా అల్లర్లు సృష్టించే దేశాలు ఈ ఒలింపిక్స్ నుంచి బహిష్కరించాలని తెలిపింది కానీ చైనా మాత్రం అసలు కరోనా గురించే మాట్లాడడం లేదు మరియు ఇతర దేశాల మీద కోపాన్ని చూపిస్తుంది ఇంకా అసలు మన హక్కుల గురించి మాటనే లేదు హాంకాంగ్ దీనికి నిదర్శనం కానీ కేవలం ఎన్జిఓ ఇంకా కొన్ని చిన్న ఇబ్బందులు అంతే కానీ ఇప్పుడు అమెరికా ఈ బహిష్కరణ గురించి అడిగింది అప్పుడు చైనా మేము దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాం అని చెప్పారు కానీ మొన్న జో బిడెన్కి మరియు చైనాకి మధ్య జరిగిన వీడియో కాల్లో దీని గురించి జో బిడెన్ గారు మాట్లాడి తైవాన్ని హాంకాంగ్ దేశాలను బహిష్కరించాలని మోహమాటం లేకుండా చెప్పేశారు ఇంకా అమెరికా ఇప్పుడు దాని పూర్తి శక్తిని పెట్టి వారిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ అమెరికా ఒక్కటి ఎప్పుడు ఒంటరిగా యుద్ధం ముందుకు వెళ్ళదు దాని వెనుక ముప్పై యూరోపియన్ దేశాలు కూడా వస్తాయి దాంట్లో యూరోప్ స్పెయిన్ బ్రిటన్ ఇంకా కొన్ని చిన్న పెద్ద యూరోప్ దేశాలు కూడా అందులో ఉన్నాయి ఒకవేళ అన్ని దేశాలు కలిసి బాయ్కాట్ చేస్తే చైనా ఒక్కటే వారి దేశం యొక్క క్రీడాకారులతో వారే ఒలింపిక్స్ ఆడుకోవడం లేదా ఒలింపిక్స్ని రద్దు చేసుకోవడం ఇది కానీ జరిగితే సీజన్ యొక్క పేరు మర్యాద మరియు దానికోసం ఖర్చు పెట్టిన డబ్బు కూడా పోతుంది ఇది కానీ జరిగితే అమెరికా చైనా గురించి మొత్తం చెప్తూ పోతుంది దీనివల్ల చైనా చాలా నష్టపోతుంది కానీ చైనా సైలెంట్గా మాత్రం ఉండదు దీనికోసం దాని ఫ్రెండ్ అయిన రష్యా మద్దతుని కోరుతుంది ఇది జరిగినప్పుడు ఇండియా ఒక వింత నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు మనందరికీ ఒక పెద్ద గందరగోళం అనిపిస్తుంది అసలు ఇండియా ఎవరి వైపు ఉంది అని ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఈ సమయంలో భారత్ ఎవరికి సహాయం చేస్తే మంచిది అని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి